Hi Mama, welcome back to my YouTube channel Smart Munna Movies Updates. Good evening to everyone. మీకు ప్రామిస్ ఇచ్చా మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అసలు అదిరిపోయి మైండ్ బ్లోయింగ్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేండి. అది కూడా బిఫోర్ అఫీషియల్స్ మన రాకముందు ఓటీటీ అప్డేట్స్ కానీ అదేవిధంగా మూవీస్ ఇన్ఫర్మేషన్ కానీ మన ఛానల్లో 6 లాంగ్వేజెస్ అప్డేట్స్ ప్యాన్ ఇండియా రేంజ్లో మన ఛానల్ అప్డేట్స్ ఉంటాయి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అండ్ హాలీవుడ్ మూవీస్. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ మన అప్డేట్స్ ఎలా ఉంటాయని వాళ్ళకి తెలుసు. అండ్ కొత్తగా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మెయిన్గా బెల్ సిమ్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. అండ్ ఈరోజు మీకు మే 18 ఎర్లీ మార్నింగ్ 5:30 AM సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఆ వీడియో సంబంధించిన తమిళ ఇదే. సో ఈ వీడియోని ఎవరైనా మిస్ అంటే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు మే 18 సాయంత్రం 6 గంటలకి ఈ వారంలో మనకు థియేటర్లో అండ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసామా. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది, చాలామంది చూశారు కూడా. సో మీరు మిస్ అంటే ఆ వీడియో అయితే చూసేయండి. వీడియో సంబంధించిన తమిళ ఇదే. సో ఇలా ఉంటాయన్నమాట మన అప్డేట్స్. అండ్ ఇప్పుడైతే మన మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాం. హీరో విజయ్ సేతుపతి, లేడీస్ సూపర్ స్టార్ నయనతార అండ్ సమంత, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ వచ్చిన తమిళ ఫిలిం కాతు ఒకరు కాదల్. ఇది మనకు తెలుగులో టైటిల్ తీసుకుంటే కన్మణి రాంబో ఖతీజ. సో ఈ మూవీ మనకు లాస్ట్ మంత్ April 28 థియేటర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ డే మీకు ఈ మూవీ ఓటీటీ వీడియో చేస్తా. ఆ వీడియోని మీకు ఏం చెప్పారంటే మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ అయితే తీసుకున్నారు తెలుగు తమిళ 2 లాంగ్వేజెస్లో. సో 4 వారాల అగ్రిమెంట్ అయితే ఉంది. సో ఆ లక్కర్ బక్కర్ మనకు ఈ మూవీ May 27 డామ్ షూట్గా 100% మనకి ఇదే డేట్లో మనకు డిస్నీ ప్లస్ హాస్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్కవేళ మనకు 3 వారాల ముందే రావచ్చు. సో ఆ లక్కర్ బక్కర్ May 29 మనకు రావచ్చు అని చెప్పాను. సో మీకు తెలుసు కదా నేను ఏదైనా అఫీషియల్స్మెంట్ రాకముందు ఓటీటీ వీడియో చేస్తే అది ఇంకా 1 వారం ముందే రావాలి, లేకపోతే నేను చెప్పిన డేట్ అని రావాలి. సో వచ్చేసింది కదా, మీకు 1 వారం ముందు చెప్తున్నా. కాతు ఒకళ్ళ 2 కాదలు కన్మణి రాంబో ఖతీజ మూవీ మనకు May 27 స్ట్రీమింగ్ అవుతుంది. డేట్ అయితే లాక్ చేసుకోండి. KGF Chapter 2 May 27 స్ట్రీమింగ్ అవుతుందని చెప్పాను. ఆచార్య మూవీ May 25 స్ట్రీమింగ్ అవుతుందని చెప్పాను. అండ్ అటాక్ మూవీ May 27 స్ట్రీమింగ్ అవుతుందని చెప్పాను. సో ఇవన్నీ అఫీషియల్స్ మీద రాకముందు చెప్పాను. సో ఇది కూడా వచ్చేసింది మావా. కన్మణి రాంబో ఖతీజ ఫైనల్గా మనకు May 27 స్ట్రీమింగ్ అవబోతుంది. దట్ ఈస్ అటు ఉంటుంది అనమాట మంత్ ఉన్న అప్డేట్స్. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఏదే మావా. సో తెలుగు తమిళ 2 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో డేట్ అయితే లాక్ చేసుకోండి. ఓకే. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ హాలీవుడ్ మూవీ షీ హల్క్. ఆల్రెడీ మనం హల్క్ మూవీస్ చూసుంటాం. సో ఇది లేడీ వర్షన్ సంబంధించిన షీ హల్క్ అనమాట. సో ఈ మూవీ మార్వెల్ స్టూడియో నుంచి వస్తున్న మరొక అద్భుత మూవీ. సో ఈ మూవీ మనకు August 17 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ 5 లాంగ్వేజెస్లో. కన్నడ లాంగ్వేజ్ అయితే అప్డేట్ ఇవ్వలేదు. సో 5 లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. ఆల్రెడీ మనకు ఈ 5 లాంగ్వేజ్ సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారనమాట డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. సో చెక్ చేసుకోండి. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఇదే. సో టీజర్ అయితే చాలా బాగుంది అండ్ అంతగా ఎక్స్పెక్ట్ చేసింది అంతగా ఏం లేదు. జస్ట్ ఓకే, యావరేజ్గా ఉంది, మరీ అంతగా లేదనమాట. సో అసలు ట్రైజర్ చూడండి. ఓకే, ఇది మా ఇవాళ వీడియో 2 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లేస్తా. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.